ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న సమయంలో తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మొదటిసారిగా హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే బయటపడిన ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తాజాగా హైదరాబాద్ లోనూ వెలుగు చూసింది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో 5 కరోనా బాధితుల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలోనూ కరోనా లక్షణాలే కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా చికిత్సలో భాగంగా అడ్డగోలుగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోందని కాంటినెంటల్ ఆసుపత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ దుష్యంత్ తెలిపారు. ఈ ఫంగస్ ముక్కు నుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కోవిడ్ చికిత్సలో హైడోస్ స్టెరాయిడ్స్ వాడడం, ఇంటి పరిసరాలు, ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల ఈ ఫంగస్ వ్యాపిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి గ్లూకోజ్ స్థాయిని మానిటరింగ్ చేస్తూ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ దుష్యంత్ సూచిస్తున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, బ్లాక్ ఫంగస్ నిజంగా ఇప్పుడు మనల్ని బెంబేలుపెట్టించే మరొక అంశంగా తీసుకోవచ్చు మహాలక్ష్మి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్లాక్ ఫంగస్ సంబంధించిన 5 కేసులు వచ్చాయి. మరొక కేసు మొన్న వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇప్పుడైతే 6 కేసులు ఉన్నాయి. ఈ బ్లాక్ ఫంగస్ లో మనకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, కరోనా వచ్చిపోయిన తర్వాత లంగ్స్ మీద, అంటే ఇప్పుడు మనం బ్రెడ్ కానీ జామ్ కానీ ఖరాబ్ అయినప్పుడు ఒక బ్లాక్ లేయర్ లాగా ఏదైతే ఫామ్ అవుతుందో, అలాగే మన లంగ్స్ మీద ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఈఎన్టీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చెవుల్లో, కళ్ళకు సంబంధించి ఒక బ్లాక్ స్పాట్స్ లాగా ఏర్పడతాయి. దాని ద్వారా దృష్టిలోపం కానీ, లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, చెవులు వినిపించకపోవడం, ఇలాంటివి జరిగి మనిషి మరణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఈ 5 కేసులకు సంబంధించి కూడా దాదాపు ట్రీట్మెంట్ చేయాలంటే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి సీఎం నుంచి ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రోగులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ కు సంబంధించినటువంటి సిమ్టమ్ గా దీన్ని ఏమైనా చూసుకోవాలా, లేదా సెకండ్ వేవ్ లో వచ్చేటువంటి సిమ్టమ్ గానే చూసుకోవాలా అన్న దాని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ లో ఇంకొక మనం భయాందోళన కలిగించేటువంటి మరొక విషయం ఏం తెలుస్తుందంటే, థర్డ్ వేవ్ చిన్న పిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ చిన్న పిల్లల్లో ఎఫెక్ట్ చూపడం కానీ చిన్న పిల్లల్లో ఈ బ్లాక్ ఫంగస్ ఫామ్ అవడం లాంటివి జరిగితే మాత్రం ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా కరోనా సంబంధించి మనం ఒక 3-4 రోజులుగా వింటున్నటువంటి న్యూస్, ఇంకో 2-3 వారాల్లో ఈ వైరస్ కు సంబంధించి క్షీణించిపోతుంది. ఖచ్చితంగా సెకండ్ వేవ్ కు థర్డ్ వేవ్ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. మా అంటే ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్, ఆ తర్వాత మనం కరోనా నుంచి ఎంతో కొంత కోలుకోగలం అనేటువంటి వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త సింటమ్స్ కనిపించడం మరింత భయాందోళన కలిగిస్తుంది. పల్మనాలజిస్ట్, ఒక మన చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో నేను ఇది కొద్దిసేపటి క్రితమే మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా ఇది దీని మీద పూర్తిగా ఇంకా పరిశోధనలు జరగాలి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.